ఏపీలో మద్యం విక్రయాలు పెద్ద స్కామ్ అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ఏపీలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని ఈ మద్యం అమ్మకాల్లో పెద్ద స్కామ్ ఉందని ఆయన ఆరోపించారు. తాడేపల్లిలో కూర్చొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారని దీనివల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన పేర్కొన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈరోజు ఏం జరుగుతుందో ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారు ప్రజలకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా ఆలోచించే నాయకుడు లేకుండా దురదృష్టం. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి కదలకుండా ముఖ్యమంత్రి గారు ఈయన తీసుకునే నిర్ణయాలు రాష్ట్ర భవిష్యత్తుకి ప్రజల ప్రాణాలకి ముప్పుగా వస్తున్నాయి. నిన్న లిక్కర్ సేల్స్ మొదలుపెట్టారు. మొన్నటికి మొన్న 14 డిస్టిల్లరీస్ మీరు లిక్కర్ తయారు చేసుకోండి అని చెప్పి పర్మిషన్ ఇచ్చారు. ఈరోజు నిన్న 25% రేట్లు పెంచి మీరు సేల్ మొదలు పెడితే కనీసం రిస్ట్రిక్షన్స్ పోలీస్ ఎక్సైజ్ కంట్రోల్ దాటిపోయే పరిస్థితి వచ్చింది. వేల మంది కిలోమీటర్లు బారులు తీరారు. ఫిజికల్ డిస్టెన్స్ భౌతిక దూరం పాటించడంలా ప్రపంచం దేశం సోషల్ డిస్టెన్స్ ఒక్కదాని మీద తీవ్రంగా శ్రద్ధ తీసుకోమని చెప్తుంటే ఈరోజు వేల మంది ఒకరినొకరు చూసుకుంటూ నిలబడే పరిస్థితి వస్తే మీకు కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. మీ మీ ప్రభుత్వం నిర్ణయాల వల్ల ఈరోజు పేద ప్రజల ప్రాణాలకు ముప్పు వస్తున్నాయి. మీరు ఇంట్లో పేదోళ్ళకి కూటికి జరిగిన బిడ్డలకి కరోనా టైంలో 4 ముద్దలు పెట్టలేని పరిస్థితిలో భర్తలు ఎగబడి మీరు పెన్షన్ రేట్తో కూడా 150 రూపాయలు 190 రూపాయలు 250 రూపాయలు పెట్టి క్వార్టర్లు 2-3 కొనుక్కునే పరిస్థితికి వచ్చేసేసినారు. ఇళ్ళు వదిలిపెట్టి ఎర్రటి ఎండలో క్యూలో నిలబడే పరిస్థితికి వచ్చినారు. ఆకలి చావులు మీరు 1000 రూపాయలు మీరు ఒక చేత్తో ఇచ్చి 2000 రూపాయలు 3000 రూపాయలు మందు రూపంలో వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసే పరిస్థితికి వచ్చినారు. నిన్న ఒక ఎగ్జాంపుల్ ఒక్క సర్వేపల్లిలో 3 చనిపోయినారు. ఒక్క సర్వేపల్లిలో 3 తాడిపత్రి పొదలకూరులో మీ వైసీపీ నాయకులు ఇద్దరు కార్యకర్తలు ఒక ఒడ్డుపోయిన శ్రీనివాసులెడ్డిని పలుకూరు శ్రీనివాసులెడ్డి తాగి ఇద్దరు 11 గంటల నుంచి తాగి సాయంత్రానికి ఒక శ్రీనివాసులెడ్డి ఇంకో శ్రీనివాసులెడ్డిని మర్డర్ చేశాడు. అక్కడ కోడూరులో హేమాద్రి అనే కుర్రోడు 25 ఏళ్ల కుర్రోడు తాగి బైక్లో కొట్టేసి చనిపోయినాడు ఊరికి పోతూ. అట్లే యాకసిరి పోలయ్య పొదలకూరు టౌన్లో గిరిజన్ ఉదయం 8 గంటల నుంచి క్యూలో నిలబడి 3 గంటలకి చనిపోయినాడు. ఒక్క సర్వేపల్లిలో 3 చనిపోయినారు. మీరు ఏం చేయాలనుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి. ఈరోజు మీ మీ డిస్టిల్లరీస్లో ఏ మందు తయారవుతుందని చెప్పేసి నేను అడుగుతా ఉండా. అది ఏంది అసలు అంటే మీరు నవరత్నాలు ఈ విధంగా ఇంట్రొడ్యూస్ చేశారా? ఇంత స్ప్యూరియస్ లిక్కర్ వారం రోజులు కంటిన్యూస్గా ఈరోజు గవర్నమెంట్ షాప్స్లో అమ్మే లిక్కర్ రోజుకి క్వార్టర్ లెక్కన వారం రోజులు తాగితే పక్షవాతం వస్తుంది. 2 క్వార్టర్ లెక్కన తాగితే చచ్చిపోతారు. 2014లోనే మీ ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్యేలు ఎలక్షన్స్లో కల్తీ మద్యం అమ్మితే ఇప్పుడు కేసుల్లో ఇరుక్కొని ఉన్నారు, మనుషులు చచ్చిపోయినారు. మీ గవర్నమెంట్లో ఆల్మోస్ట్ అదే కల్తీ మద్యం ఈరోజు ఇంట్రడ్యూస్ చేశారు. నేను ఒక్కటి చెప్తుండా మీకు, 10 రూపాయలకి తయారయ్యే క్వార్టర్ ఒక క్వార్టర్ మందు మీ డిస్టిల్లరీలో తయారీ ఖర్చు 10 రూపాయలు, ఈరోజు అమ్మేది 150 రూపాయలు. 12, 13, 14 రూపాయలకి తయారయ్యే మందు 190 రూపాయలు 200 రూపాయలు. అంటే 10 రూపాయలతో 90 రూపాయలు 100 రూపాయలు అడిషనల్గా ప్రజల మీద భారం వేస్తున్నారు. ఆ ప్రజలు చేసిన కాయ కష్టంతో మీరు ఇచ్చిన మందు తాగుతున్నారు. మీరు బహుశా ఎప్పుడు ఎవరు వినని బ్రాండ్లు, తాగే వాళ్ళకైనా తాగిన వాళ్ళకైనా బ్రాండ్లు వింటుంటాం, ఎటు పోయినాయో అర్థం కావటం లే. అంతకుముందు ఎక్స్పోర్ట్ క్వాలిటీలు కింగ్ఫిషర్లు నాకౌట్లు 5000 బీర్లు పాత బ్రాండ్లన్నీ ఏమైపోయినాయో ఎవరికి తెలియదు. ఇప్పుడు మీరు మీరు నవరత్నాలు ఇంట్రడ్యూస్ చేసినారు, దాంట్లో 1 బూమ్ బూమ్, 2 కోలా, 3 బ్లాక్ బస్టర్, 4 గెలాక్సీ, 5 9C హార్సెస్, 6 999 లెజెండ్, 7 మంజీరా, 8 యూత్ స్టార్, 9 రాయల్ గ్రీన్,
ఈ నవరత్నాలు ఉండేటండి. ఈ పేర్లు ఎప్పుడన్నా ఈ రాష్ట్రంలో ప్రజలు విన్నారా అని చెప్పేసి అడుగుతుండ. ఎక్స్పోర్ట్ క్వాలిటీ, మెక్డెవల్, ఓల్డ్ హెవెన్, ఇటువంటి కంప్లీట్ ఎక్కడికి పోయినాయో అర్థం కావటంలా. ఆ బ్రాండ్లన్నీ గతంలో బ్యాక్ పైపర్, ఆఫీసర్స్ చాయిస్, కింగ్ ఫిషర్, 5000 అన్ని ఎక్స్పోర్ట్ క్వాలిటీ, ఇతర దేశాలకి ఎగుమతి అయ్యే క్వాలిటీ. ఈరోజు సింగరాయకొండలో డిస్టిలరీ మెక్డెవల్ మూతేసుకున్నారు. మా సర్వేపల్లిలో ఏఎన్జి ఎస్ఎన్జి డిస్టిలరీ అంతకుముందు కూడా ఉండింది తెలుగుదేశం టైంలో కూడా. ఆ బ్రాండ్లు ఏమి తయారు చేయటం లేదు. ఇప్పుడు కొత్త బ్రాండ్లు వాళ్ళు ఇష్టం వచ్చిన బ్రాండ్ తయారు చేసే పరిస్థితికి వచ్చేసేసింది. ఇవన్నీ ఇప్పుడు వీళ్ళు తయారు చేసేది ఒక్క మా సర్వేపల్లిలో కొత్తగా గ్రీన్ చాయిస్, రోల్ మోడల్ గోల్డ్ రమ్, ఎస్ఎన్జే నెంబర్ 1, రాయల్ ప్యాలెస్, గోల్డ్ చెఫ్, బ్రిటిష్ ఎంపైర్, కింగ్ లూయిస్. ఎప్పుడన్నా విన్నావా? వినలేదే. తెలుగుదేశం టైంలో ఒక షిఫ్ట్ పనిచేస్తుండింది, ఇప్పుడు సర్వేపల్లి డిస్టిలరీ 3 షిఫ్ట్లు పనిచేస్తుంది. చెత్త ముందు తయారు చేసే డిస్టిలరీస్ ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా కొత్త బ్రాండ్లు వేసి జస్ట్ స్పెల్లింగ్లు మార్చేసేసి 50 రూపాయలు రేట్లు పెంచేస్తుంటే ఎక్స్పోర్ట్ క్వాలిటీలు మూతేసుకునే సేల్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్లో సింగరాయకొండలో మెక్డోనల్డ్ మూసుకుంటే కింగ్ఫిషర్లు ఎక్కడ అడ్రస్ లేకుండా వెళ్ళిపోయే పరిస్థితి. ఏమనుకుంటున్నారు ప్రజల ప్రాణాలతో మీరు ఆడుకుంటున్నారా అని చెప్పేసి అడుగుతా ఉండా. ఎవరిచ్చారు మీకు అధికారం అంటుండ నేను. ఇంతకంటే దుర్మార్గం ఏమన్నా మీరే ఇప్పుడు మీ నారాయణ స్వామి గారు చెప్పినారు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందేనని. కేంద్ర ప్రభుత్వం కేరళ కూడా ఇచ్చింది, తమిళనాడు కూడా ఇచ్చింది, తెలంగాణ కూడా ఇచ్చింది. ఈ 3 రాష్ట్రాల మధ్య ఆంధ్రప్రదేశ్ ఉంది. ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే మీరు తెరిచారు. ఇతర రాష్ట్రాలు రెడ్ జోన్ నుంచి, కంటైన్మెంట్ ఏరియాస్ నుంచి, నిన్న మా ఊళ్ళల్లో చెప్తున్నారు అక్కడ పల్లెటూళ్ళల్లో, అలీపురంలో, తోటపల్లిగూడులో, ఎక్కడెక్కడ మండలాల్లో ఉన్నాయని వచ్చేసారు. అక్కడ ఆడవాళ్ళు క్వశ్చన్ చేసినారు, ఏమయ్యా మమ్మల్ని బయట మా పొలంలోకి పోతే లాఠీలకు జరిపించినారు, లాఠీలతో పోలీసులు కొట్టారు. ఇప్పుడు మాత్రం ఎక్కడెక్కడ బయట రెడ్ జోన్లో వాళ్ళు కూడా టౌన్ వాళ్ళందరూ మా ఊళ్ళకు వచ్చేసే స్కీమ్లో నిలబడితే మాకు ఆ రోగాలు వస్తే ఏం చేయాలని చెప్పేసి బాధపడిన పరిస్థితి. మీరు పక్క రాష్ట్రాలు నుంచి ఈరోజు తెలంగాణ నుంచి, తమిళనాడు నుంచి, మరి ఆంధ్రప్రదేశ్లో ఉండే బ్రాంది షాపుల దగ్గరికి వచ్చే పరిస్థితి వచ్చింది. ఎందుకు నిన్నటి దాకా ఇప్పుడు మీరు ఇచ్చినారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇచ్చినారు, అయ్యా తెలంగాణ నుంచి వలస కార్మికులను అయితేనే అలో చేస్తాం, ఎవరైనా కుటుంబాలు హైదరాబాద్లో ఉండి తిరిగి వస్తామంటే కూడా వచ్చే దాంట్లో, అంటే కుటుంబం 2, 3, 4 కార్లు వచ్చే దాంట్లో, ఇక్కడ మాత్రం వేల మంది క్యూలో నిలబడతారు, వేల మంది. అంటే ఒకరోజు మీరు ఎలక్షన్ జరపాలనుకుంటే అయ్యా 3,80,00,000 మంది 2 ఎలక్షన్లు రూరల్లో ఎంపీటీసీలు ప్లస్ పంచాయతీలు కలిపి, మున్సిపాలిటీలు కలిపి 3,80,00,000 మంది క్యూలో నిలబడాల్సి వస్తుంది అని చెప్పేసి రమేష్ కుమార్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ పోస్ట్పోన్ చేస్తే మీరు సుప్రీంకోర్టు విన్నారు. సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ చెప్పింది కరెక్ట్ అని ఇచ్చింది. ఈరోజు ఏమైంది, అంతకంటే ఎక్కువ మీరు షాపులు ఓపెన్ చేసి ఎలక్షన్ జరిగితే ఎంత ప్రమాదకరంగా క్యూలో నిలబడి కోట్ల మంది ఓట్లు వేసుండేవాళ్ళు అంతే కోట్ల మంది ఈరోజు రోడ్లలోకి వచ్చారు. ఎర్ర టెండలో సోషల్ డిస్టెన్స్ లేకుండా ఒకరిపైన ఒకరు తోసుకునే పరిస్థితి వచ్చింది, లాఠీ చార్జ్ చేసే పరిస్థితి వచ్చింది. ఆఖరన మీ మీ పోలీస్ ఎక్సైజ్ అధికారులు సరిపోక టీచర్స్ని కూడా మీరు డిప్లాయ్ చేసే పరిస్థితి. టీచర్స్ని పాఠాలు చెప్పే, పిల్లలకి మంచి చెప్పే టీచర్స్ కొన్ని ప్రాంతాల్లో మద్యం దుకాణాల దగ్గర కాపలా కాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది ఇటువంటి పరిస్థితి అని అంటున్నాను. ఎంత ఎక్కడ న్యాయం అంటున్నాను. మీ మీ లెఫ్ట్, మీ రైట్, మీ వెనకుండే, మీ ఫ్రంట్ ఉండే, ముఖ్యమంత్రి గారు చుట్టూ ఉండేవాళ్ళు ఈ డిస్టిలరీస్ని, మెజారిటీ డిస్టిలరీస్ని కైవసం చేసుకున్నారు. అనఫిషియల్గా మెజారిటీ షేర్లు మీరు తీసేసుకున్నారు, బలవంతంగా ఫోర్స్ఫుల్గా మీరు తీసేసేసుకున్నారు. ఈరోజు మీ చేతుల్లోకి వచ్చినాయి. ఇష్టానుసారంగా మీరు రేట్లు పెంచేసినారు. క్వాలిటీ లేకుండా చెత్త చెత్త మద్యం, ప్రాణాంతకమైన మద్యం తీసుకొని వచ్చి ప్రజల గొంతులో పోస్తున్నారు. 1,000 రూపాయలు ఇచ్చి 2,000, 3,000 ఆ పేదోళ్ళ నోట్లో మట్టి కొట్టి మీరు వసూలు చేసే పరిస్థితికి వచ్చినారు. ఇది కరెక్ట్ కాదు అంటున్నాను నేను. నేను చెప్పినట్టు బ్రాండ్ పేర్లు తెలియవు. ఈరోజు ప్రజలు ఆడ బ్రాండ్ షాప్కి పోతే అంతకుముందు మెక్డోనల్ అయ్యా, ఓల్డ్ హెవెన్ అయ్యా ఈ చెప్పేవాళ్ళు, ఆఫీసర్ ఛాయిస్ ఇవ్వండి అని పేరు అడిగేవాళ్ళు కింగ్ఫిషర్ పెట్టి. ఇప్పుడు ఆ పేర్లు ఎవరికి తెలియవు.
నూట యాభై రూపాయలు తీయండి, నూట తొంభై రూపాయలు ఇంది, రెండు వందల యాభై రూపాయలు తీయండి అని చెప్పి వాడు ఏమి ఇస్తారు చేతిలో పెట్టుకుని వచ్చే పరిస్థితులు చేసేసింది. ఇది నేను ఒకటే చెప్తుండా, ఇది భారీ కుంభకోణం, ఇది భారీ స్కామ్, తెలిసిన స్కామ్, ఓపెన్ గా స్కామ్. పక్కన తెలంగాణలో ఏం బ్రాండ్లు ఉన్నాయి, పక్కన తమిళనాడులో ఏం బ్రాండ్లు ఉన్నాయి. తమిళనాడులో కూడా ప్రభుత్వమే షాపులు మెయింటైన్ చేస్తున్నది పక్కనంతా. తెలంగాణలో ఉండే మన ఆంధ్ర రాష్ట్రం, మన తెలుగోడు పక్క రాష్ట్రంలో ఉండే బ్రాండ్లు ఇక్కడ ఎందుకు అమ్మరు అని చెప్పేసి అడుగుతుండా. ఎందుకంటే మీరు ఇష్టానుసారం ఒక్కొక్క క్రేట్కి మీ ఇష్టం వచ్చినట్టు రేట్ ఫిక్స్ చేస్తే మీకు దండమయ్యా. మేము విదేశాలకు ఎగుమతి చేసే మా బ్రాండ్లు మీ ఇష్టం వచ్చిన రేట్లు మీ కమిషన్లు మేము ఇవ్వలేము, కావాలంటే మూతేసుకుంటామని చెప్పేసి మూసుకునే పరిస్థితి ఈరోజు ఎందుకు వచ్చింది రాష్ట్రంలో అని చెప్పేసి అడుగుతున్నా. ఇది మీ కమిషన్లు మీరు వేల కోట్ల దోపిడీ ఒక ఎత్తు, అంతకంటే అంతకంటే పేదోళ్ళ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వాళ్ళు పని కూలి పని చేసుకోలేక నెల్లూరు పెద్ద హాస్పిటల్లో మీ గవర్నమెంట్ వచ్చిన ఈ మద్యం తాగని మొదలు పెట్టిన తర్వాత పొగతోటలో ఎక్కువ హాస్పిటల్స్ ఉన్నాయి నెల్లూరులో, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. మెజారిటీ పేషెంట్లు ఆ చీప్ లిక్కర్ తాగిన వాళ్ళు అక్కడ హాస్పిటలైజ్ అయిన పరిస్థితి మాకు ప్రత్యక్షంగా తెలుసు, మేము చూసాం వాళ్ళ బాధలు చూసాం. ఇది న్యాయం కాదు, పేదోళ్ళ నోళ్లు కొట్టడం న్యాయం కాదు. ఇంట్లో ఆడోళ్ళు పసిబిడ్డలకి అన్నం పెట్టలేని అర్ధాకలతో సచ్చే వాళ్ళ నోట్లో ఈ చీప్ లిక్కర్ పోసి మీరు వేల కోట్ల రూపాయలు దండుకోవాలని ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు. మీకు ఒకటే నేను డిమాండ్ చేస్తుండా, వెంటనే లాక్డౌన్ ఎత్తేసేంత వరకైనా కనీసం మూసేసేయండి. నంబర్ టూ, తెలంగాణలో అమ్మే కనీసం తెలంగాణలో కనీసం మీరు పాత బ్రాండ్లు పెట్టండి, మీ చీప్లీగా పెట్టండి, వాడు ఏం కొనుక్కుంటారు కొనుక్కోనండి. అంతేగాని మీ అత్యాశ కోసం, మీ ప్రభుత్వం కలెక్షన్ల కోసం, కమిషన్ల కోసం మంచి బ్రాండ్స్ని తీసాడు బారేసేసి మీ ఇష్టం వచ్చినట్టు కల్తీ మద్యం తీసుకుని వచ్చి అమ్మే హక్కు మీకు లేదు. వెంటనే విత్డ్రా చేసుకోండి. ఆ కొత్త బ్రాండ్లు మనుషుల ప్రాణాలతో ఆడుకునే బ్రాండ్లు తీసాడు బారేసేసేయండి, మంచి బ్రాండ్లు తెచ్చిపెట్టండి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడండి. మీకు ఓట్లేసి గెలిపించిన ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రాణాలు కాపాడండి, ఇంకా వేరే ఉద్దేశం మాకేం లేదు. మిమ్మల్ని ఏదైనా మాట్లాడితే నిన్న ఇంత ఘోరంగా మీరు విఫలం చెందారు. ఒక ప్రణాళిక లేదు, ఒక ప్లాన్ లేదు. మీరు బ్రాంతి షాపులు తెరవాలనుకుంటే ఎట్ట తెరవాలా, ఏం చేయాలా కూడా మీకు ప్లాన్ లేదు. ఏదైనా మేము మాట్లాడితే వాళ్ళని కూడా జనంలో ఫిజికల్ డిస్టెన్స్ లేకుండా చంద్రబాబు నాయుడు పంపించారు, తెలుగుదేశం పంపించారు అని చెప్పేసి మాట్లాడతారు. మీకు వచ్చింది అది ఒక్కటే. అందుకని దయచేసి వేరే విషయాలన్నీ ఒక పక్కన పెడతాం. జనం ఆరోగ్యం, జనం ప్రాణాలతో ఆడుకునే ఈ స్పూరియస్ లిక్కర్, ఈ చీప్ లిక్కర్, క్వాలిటీ లేని లిక్కర్ని ఆపండి అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.